हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्मार्ट होम मेकर। ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను। మీరు ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి। నేను ఈ వీడియోలోని వరలక్ష్మి వ్రతంకి సారీని డ్రేప్ చేస్తాం కదండి అమ్మవారికి, అది ఈజీగా ఎలా డ్రేప్ చేయాలో చూపిస్తున్నాను। ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం। ముందు సారీకి వేస్ట్ ప్లీట్స్ అంటారు కదండి, అవి పెట్టుకుందాము। దానికి నేను సారీని ఫోల్డ్ చేసుకుంటున్నానండి। నేను ఎక్కడ పిన్స్ యూజ్ చేయట్లేదు, నేను మనకి క్లిప్స్ పెడతాం కదండి బట్టలకి, ఆ క్లిప్స్ యూజ్ చేసి పెడుతున్నాను। కొత్త సారీస్ డ్రేప్ చేస్తాం కాబట్టి అది పాడవకుండా ఈ క్లిప్స్ యూజ్ చేస్తున్నాను। ఇవి యూజ్ చేస్తే మీకు సారీ ఎక్కడ స్పాయిల్ అవదు। వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మీరు చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ రండి। మీరు వెయిట్ ప్లీట్స్ మొత్తం పెట్టుకున్న తర్వాత దాన్ని క్లిప్తోని టైట్గా సెక్యూర్ చేసుకోండి, మీకు ఎక్కడ ఊడిపోకుండా। అవి ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత పళ్ళు ఉంటాయి కదా, పళ్ళు కూడా మనము చిన్న చిన్న ప్లీట్స్ లాగా ఫోల్డ్ చేసుకుందామండి। ఇవి ప్లీట్స్ అన్నీ కూడా సెట్ చేసుకొని ఇవి డిస్టర్బ్ అవ్వకుండా క్లిప్స్తో సెక్యూర్ చేసుకోండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు। మీరు ఈ ప్లీట్స్ అన్నీ ముందు రోజే పెట్టుకొని ఉంచుకోండి, అప్పుడు మనం పండగ రోజు అమ్మవారికి డ్రేప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది। మన పళ్ళు అంతా కూడా ప్లీట్స్ పెట్టేసుకున్నాం అండి, ఆల్రెడీ వేస్ట్ ప్లీట్స్ కూడా పెట్టేసుకున్నాము। ఇప్పుడు సారీని ఎలా డ్రేప్ చేయాలో చూపిస్తున్నాను। బింది ఉంటే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చండి, నా దగ్గర లేదు, నేను ఇలా సెట్ చేసుకొని ఆల్రెడీ టేప్ చేసుకున్నాను। ఇక్కడ పైన ఒక స్టిక్ కానీ స్కేల్ కానీ ప్లేస్ చేసుకోండి, అంటే మనము పళ్ళు వేస్తాం కదా దాని సపోర్ట్ కోసం। ఇప్పుడు నేను సారీ తీసుకొని ఇలాగ దానికి థ్రెడ్తో కట్టేసుకుంటున్నాను, మీరు కట్టేవన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్గా కట్టుకోండి। ఇప్పుడు పళ్ళు పార్ట్ ఉంది కదండి, ఆల్రెడీ మనం వేస్ట్ ప్లీట్స్ అన్నీ కూడా థ్రెడ్తో టై చేసేసుకున్నాము। ఇప్పుడు ఆ పళ్ళు పార్ట్ తీసుకొని మనం శారీని ఎలా అయితే డ్రేప్ చేసుకుంటామో బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి వేసుకోండి। ఫ్రంట్ స్టెప్స్ అన్నీ నీట్గా సెట్ చేసుకోండి। ఇంకా మనకి బ్యాక్ పళ్ళు ఉండిపోతుంది కదా, ఆ దాన్ని కూడా ఇలాగ ఫ్రంట్కి వేసుకొని దాన్ని నీట్గా స్టెప్స్ అన్నీ సర్దుకోండి। మీకున్న ఆర్నమెంట్స్ బట్టి మీ టేస్ట్ బట్టి మీరు అమ్మవారిని అలంకరించుకోవచ్చు। నేను అమ్మవారి ఫేస్ని పెడుతున్నానండి। ఈ ఫేసెస్ శ్రావణ మాసంలోని మన ఇంటి దగ్గరలో ఏ ఫ్యాన్సీ స్టోర్లోనైనా దొరుకుతాయి, ఒకసారి ట్రై చేసి చూడండి। ఇప్పుడు నేను ఫేస్ పెట్టేసిన తర్వాత నా దగ్గర ఉన్న ఐటమ్స్తోని నేను అలంకరించుకుంటున్నాను। శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి మీరు సారీని ఈజీగా డ్రేప్ చేసుకొని అమ్మవారిని అలంకరించుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.